కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఈడీ ఐటీ ఫోకస్ పెట్టింది. మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఆపరేషన్ చేపట్టిన ఈడీ ఐటీ కరీంనగర్ హైదరాబాద్లోని 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై సిబిఐ తో పాటు ఈడీ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఓ రాజకీయ నేత కనుసన్నల్లో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. శ్వేత గ్రానైట్స్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. గంగుల వెంకన్న, సుధాకర్, బోనాల రాజేశం, పొన్నంనేని గంగాధర్రావు ఇళ్లలో రైడ్స్ జరుగుతున్నాయి. కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఈడీ ఐటీ ఫోకస్ పెట్టింది. మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఆపరేషన్ చేపట్టిన ఈడీ ఐటీ కరీంనగర్ హైదరాబాద్లోని 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై సిబిఐతో పాటు ఈడీ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఓ రాజకీయ నేత కనుసన్నల్లో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. శ్వేత గ్రానైట్స్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. గంగుల వెంకన్న, సుధాకర్, బోనాల రాజేశం, పొన్నంనేని గంగాధర్రావు ఇళ్లలో రైడ్స్ జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్ వైట్ల, ఓవర్ టు యు. అయితే కరీంనగర్ గ్రానైట్ మైనింగ్ అక్రమాలపైన అటు ఈడీ ఐటీ ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఏదైతే 2012లో సిబిఐ నోటీసులు ఇచ్చి పూర్తిస్థాయిలో విచారించిన గ్రానైట్ మైనింగ్ అక్రమాలపైన పూర్తిస్థాయిలో అటు కరీంనగర్, హైదరాబాద్లో మొత్తం 40 చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తుంది. దీన్ని చూసినట్లయితే ముఖ్యంగా శ్వేత మొత్తం 9 గ్రానైట్ సంస్థలపైన ఇప్పటికీ సోదాలు చేస్తున్న సమాచారం. అయితే 40 ప్రాంతాలు జరుగుతున్న సోదాల్లో ముఖ్యంగా అటు కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్లో కావచ్చు, లేకుంటే మిగతా ప్రాంతాలు చూసినట్లయితే మొత్తం 9 కంపెనీలపైన సోదాలు చేస్తున్నట్లుగా ఇప్పటికున్న సమాచారం. దీంట్లో మొత్తంగా శ్వేత ఏజెన్సీ కావచ్చు, లేకుంటే ఏ షిప్పింగు, జేఎం బ్యాక్సీ, మైథాలి, ఆదిత్య ట్రాన్స్పోర్ట్, కేవీకే ఎనర్జీ కరీంనగర్, అరవిందర్ గ్రానైట్స్, సాండియా ఏజెన్సీస్ కరీంనగర్, పిఎస్ఆర్ ఏజెన్సీస్ కరీంనగర్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ వెంకటేశ్వర లాజిస్టిక్, మొత్తం ఈ 9 కంపెనీలకు సంబంధించి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఇప్పటికి చూసినట్లయితే మొత్తంగా 750 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి గండి కొట్టిన రూపంలో, అంటే గండి కొట్టారన్న ఆరోపణల మేరకు ఈ సోదాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే గతంలో 2011-2013 మధ్యకాలంలో పెద్ద ఎత్తున కాకినాడ పోర్ట్ నుంచి గ్రానైట్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. ఆ ఎక్స్పోర్ట్ చేసిన సమయంలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాల నేపథ్యంలో దాదాపు 750 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఈ నష్టానికి సంబంధించి సదరు 9 కంపెనీలు ఏదైతే శ్వేత ఏజెన్సీ కావచ్చు, ఏ షిప్పింగ్ కావచ్చు, లేకుంటే జేఎం బ్యాగ్స్ కావచ్చు, మైథాలి, ఆదిత్య ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కేవీకే ఎనర్జీ, అరవిందర్ గ్రానైట్స్, సాండియా ఏజెన్సీస్, పిఎస్ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ లాజిస్టిక్, మొత్తం ఈ 9 కంపెనీలు చేయబట్టి 750 కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం కలిగిందని చెప్పి అటు ఈ సిబిఐకి ఫిర్యాదు వెళ్ళింది. ఫిర్యాదు మేరకు సిబిఐలో కేసు నమోదు కావడం, ఆ తర్వాత తదనంతరం ఈడీలో కూడా కేసు నమోదైన తర్వాత ఈ కంపెనీలకు సంబంధించిన ప్రముఖుల్ని, అయితే కంపెనీకి సంబంధించిన చైర్మన్, ఎండీలు పూర్తి స్థాయిలో విచారించింది, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఈడీ మొత్తంగా ఈ 2 ప్రాంతాల్లో, కరీంనగర్ ఇటు హైదరాబాద్లో కలిపి మొత్తం 40 ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తుంది. అయితే గంగుల వెంకన్న కావచ్చు, పొన్నమినేని గంగాధర్రావు కావచ్చు, ఇలా కొంతమంది రాజకీయ నాయకులకు టచ్లో ఉండవచ్చు, రాజకీయ నాయకుల సమీప బంధువులు కావచ్చు, రాజకీయ నాయకులు సోదరుల ఇళ్లలో ఈ సోదాలు కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. అయితే సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. సౌజన్య, అంటే రమేష్ వైట్ల, ఇప్పటి వరకు జరిగిన ఈ సోదాలు, అంటే ఈ 40 ప్రాంతాల్లో జరిగిన సోదాలు, ఏమైనా డాక్యుమెంట్స్ కానివ్వండి, నగదు కానివ్వండి, ఏమైనా స్వాధీనం చేసుకున్నారా అధికారులు? ఇప్పటికి దానికి సంబంధించిన సమాచారం లేదు ఎందుకంటే ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరిన మొత్తం 20 బృందాలు కొద్దిసేపటికి 11 గంటల సమయంలో అటు కరీంనగర్కు చేరుకోవడం జరిగింది కరీంనగర్లో మొత్తం 25 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు అయితే ఇక్కడ 10:30-11 గంటల ప్రాంతంలో హైదరాబాద్లో సోదాలు ప్రారంభమైనాయి హైదరాబాద్లో ఉన్న ఈ 9 కంపెనీలకు సంబంధించిన కార్పొరేట్ ఆఫీసులు హైదరాబాద్లో ఉన్నాయి కొన్ని కంపెనీల బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి ఈ 9 కంపెనీలకు సంబంధించి కూడా ఇటు హైదరాబాద్లో సోదాలు ప్రారంభమైనాయి అయితే ఇప్పటివరకు వీళ్ళు ఎక్స్‌పోర్ట్ ఎంతవరకు గ్రానైట్ ని ఎంతవరకు విదేశాలకు ఎక్స్‌పోర్ట్ प्रभुत्व टैक्स कटारो इल्लीगल ट्रांसपोर्ट विषय प्रयत्न दींట్లో ఇప్పటికీ పెద్ద మొత్తంలో డాక్యుమెంటేషన్ స్వాధీనపర్చుకున్నారు ఏ విధంగా అంటే డబ్బులు సంబంధించి లావాదేవీలు సంబంధించి కూడా ఇప్పటివరకు ఇంకా బయటపడలేదు సాయంత్రం వరకు సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం కూడా బయటికి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అండ్ అలాగే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అని వినిపిస్తూ ఉంది సో ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లుగా సో ఎవరై ఉంటారు ఏంటి అనే డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా ఎస్ అంటే గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఒక మంత్రి సంబంధించిన సోదరుడు వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు వాళ్ళకి సంబంధించిన సమీప అనుచరులు కావచ్చు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళే ప్రధానంగా ఈ గ్రానైట్ మైనింగ్లో కీలక పాత్ర పోషించారు వీళ్ళే పెద్ద మొత్తంలో అక్రమ రవాణా చేశారు వీళ్ళ ద్వారానే అయితే ఒక సదరు మంత్రికి సంబంధించిన సమీప బంధువులు కావచ్చు లేకుంటే వాళ్ళ సోదరు కావచ్చు లేకుంటే అనుచరులు కావచ్చు వీళ్ళే పెద్ద మొత్తంలో కరీంనగర్ జిల్లా మొత్తంలో కూడా ఏకఛత్రబద్ధంగా వ్యవహరించి వాళ్ళు పెద్ద స్థాయిలో గ్రానైట్ని అక్రమంగా మైనింగ్ చేసి వాళ్ళు విదేశాలకు తరలించాలని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ప్రత్యక్షంగా సదర్ మంత్రి సంబంధించిన సోదరుడు తన బంధువులు అనుచరులు వీళ్ళపైన ఫోకస్ పెట్టి ఇప్పుడైతే సోదాలు జరుగుతున్నాయి ఇప్పటికీ సదరు వ్యక్తులకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు పాత్ర ఉంది ఎవరెవరు దీంట్లో మనీ లాండరింగ్ పాల్పడారనే విషయం కూడా అటు అధికారులు సాయంత్రంలోగా నిగ్గు తెలిసే అవకాశం ఉంది।